కయ్యానికైనా వియ్యానికైనా సమానులే తగుదురు. బ్రహ్మాది దేవతల వాక్కులు, నారదాది మునీంద్రుల బోధలు విని నమ్మి నిన్ను తగని వాడికి కట్టబెట్టాను. అది నా మందబుద్ధితనం, దానికి ఎంతో చింతిస్తున్నాను. ఇక్కడ గౌరవం పొందాలంటే నా కుమార్తెగా తగిన రీతి ప్రవర్తించు, లేదా శివుడి భార్యగా స్థానం ఆశించితే వచ్చిన దారినే నిష్క్రమించు. శక్తిహీనులు, శివనింద విన్న దోషం ప్రాప్తించకుండా కర్ణద్వయాన్ని కరకమలాలతో గట్టిగా మూసి నిష్క్రమించాలి. అప్పుడే శివనింద శ్రవణ పాప పరిహారం. కాని నేను శివనింద చెవులారా విన్నాను, విని కూడా నిన్ను వారించలేదు. పాప సంక్రమణమైన ఈ దేహంతో పరమేశ్వరుడి సన్నిధికి ఎలా వెళ్ళగలను? శివలీలలు 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 శివలీలలెంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం. శివలీలలెంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం. శివలీలలు 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 శివలీలలెంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం. శివలీలలెంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం. అభయమొసగు అద్భుత హస్తం, ఆయువొసగు అమృత మంత్రం. అభయమొసగు అద్భుత హస్తం, ఆయువొసగు అమృత మంత్రం. కైలాసవాసుని కమనీయ రూపం, కనులారగాంచిన తొలగేను పాపం. శివలీలలు శివలీలలు శివలీలలు. ప్రభు, పరమేశ్వర, జగదీశ్వర, యోగాగ్నిలో నన్ను నేను దహించుకుంటున్నాను. శరణు మహాప్రభు శరణు. హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ.
ஹர ஹர மகாதேவா, ஹர ஹர மகாதேவா. இரணி அம்மா, அம்மா சதி, அம்மா, அம்மா சதி. ஹர ஹர மகாதேவா சகி, ஹர ஹர மகாதேவா, ஹர ஹர மகாதேவா, ஹர ஹர மகாதேவா. அம்மா, அம்மா சதி, ஹர ஹர மகாதேவா. ஹர ஹர மகாதேவா, அம்மா சதி, ஹர ஹர மகாதேவா, அம்மா சதி, அம்மா, ஹர ஹர மகாதேவா, அம்மா சதி, அம்மா சதி. ஐய், శంకరద్వేషంతో కన్న కూతుర్నే చంపుకున్నావు, మహా దుఃఖాన్ని నరకాన్ని అనుభవిస్తావు, శివద్రోహం చేశావు, ఏం ఆశించి ఈ యాగాన్ని ప్రారంభించావు, పరమేశ్వరుడికి ఆగ్రహం తెప్పించావు, సతీదేవి దుర్మరణం తెలిసిన ప్రభు ఆగ్రహానికి అవధులుండవు. నీవు చేసిన తప్పిదానికి నీ తల త్రుంచి దానితో కందుక క్రీడలు ఆడగలడు. భృగు మహర్షి, మీరు యజ్ఞస్థితికి భంగం వాటిల్లకుండా కాపాడారు, ఇకపై జరగవలసింది ఆలోచించండి. నారద మహర్షి, యజ్ఞం, యజ్ఞాంగము, యజ్ఞేశ్వరుడు, యజ్ఞ విధి సర్వం ఆ శంకరుడే. ఆ శంకరుణ్ణి కాదన్న యజ్ఞం యజ్ఞమా? ఆపండి మీ స్తోత్రం. సర్వము ఆ శంకరుడే అయితే ఆదిలోనే ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ఆవేశం, ఈ ఆలోచన రాహిత్యం, ఇవే ఈ క్రతుభంగ కారణాలు. దక్ష ప్రజాపతి, శివుడెంతో శ్రీమన్నారాయణుడు అంతే. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయనే శరణ్యం. తలచిన శ్రీవారే ఈ యజ్ఞాన్ని పూర్తి చేయించగలరు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆ జగన్నాటక సూత్రధారిని అర్థించు. తచ్చయ్యోనావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జుగాతు భేషజం సన్నాస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. సహస్రధీరు నా పురుషః సహస్రాక్ష సహస్రపాద విశ్వభూతా
ಸ್ಯಾಮೃತಂ ದಿವಿ ತ್ರಿಪಾದೋರ್ಧ್ವಉದಯಿತ್ ಪುರುಷಃ ಪಾದೋಸ್ತ್ಯೇಹ ಭವತ್ ಪುನಃ ಅಥೋ ವಿಸ್ತಂಜ ಕ್ರಾಮತೋ ಸಾಧನಾನಸನೆ ಅಭಿ ತಸ್ಮಾತ್ ವಿರಾಜ ಜಾಯತ ವಿರಾಜೋ ಅಧಿಪುರುಷಃ ಪ್ರಜಾತೋಚ್ಚರಿಷ್ಯತ ಪಶ್ಚಾತ್ ಭೂಮಿಮತೋ ಪುನಃ ಯತ್ಪುರುಷೇಣ ಹವಿಷಃ ದೇವಾ ಯಜ್ಞಮತನ್ಮತ ವಸಂತೋ ಅಸ್ಯಾಸೀದಾಜ್ಯಂ ಗ್ರೀಷ್ಮಯುಧ್ವಸ್ಸರದ್ಧವಿಃ ಸಪ್ತಾಸ್ಯಾಸನ್ ಪರಿಧಯಃ ತಿಸ್ಸಪ್ತ ಸಮಿಧ ಕೃತಾಃ ದೇವಾ ಯಜ್ಞಂ ತನ್ವಾನಾಃ ಅಭದ್ರಂ ಪುರುಷಂ ವಜಂ ನೈಯಜ್ಞಂ ಬರ್ಹಿಣಿ ಪ್ರಾಕ್ಷನ್ನ ಪುರುಷಜ್ಞಾತಮ ಕೃತಃ ತೇನ ದೇವಾ ಯಜಂತ ಸಾಧ್ಯಾಶ್ರಯಸ್ತೇ ಅಸ್ಮಾತ್ ಯಜ್ಞಾತ್ಸರ್ವಹುತಃ ಸಂಪ್ರದಂ ಪುರುರಾಜ್ಯಂ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಶಿವರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ಶಿವಶ್ಚ ಹೃದಯಂ ವಿಷ್ಣೋಃ ವಿಷ್ಣೋಶ್ಚ ಹೃದಯಂ ಶಿವಃ. మేం ఇద్దరిగా కనిపించే ఒక్కరు, రూపాలు శరీరాలు వేరైన, హృదయం ఒక్కటే. అది తెలియని మూర్ఖుడు దక్షుడు, ಶಿವಧಿಕ್ಕಾರ ಘೋರ ಪಾಪಾತ್ಮುಡಿತನು. ದುರ್ಮದಾಂಧ ದುರಾಚಾರ ಪರಾಯಣ ಅಲ್ಪಜ್ಞಾನ ದುರ್ವಿದಗ್ಧ ದಕ್ಷ ಗತಂ ಮರಿಚಿ ಅಹಂಕರಿಂಚಾವು, ಜಗನ್ಮಾತನು ನೀ ಪುತ್ರಿಕಗಾ ಜನ್ಮಿಚಮನಿ ಚೇಸಿನ ತಪಸ್ಸುನಿ ಮರಿಚಾವು. ఆమె జననంతో జన్మ తరించింది అని భావించిన భావనను మరిచావు. ఆమెను తిరస్కరించావు, అవమానించావు. ఆమె ఆత్మాహుతికి కారణమయ్యావు. సతీశివులను నిందించిన నీవు మహేశ్వరుని ఆగ్రహానికి గురికానున్నావు. ఇక్కడున్న దేవాది దేవతలెవ్వరూ ముక్కంటి కోపాగ్ని నుంచి నిన్ను కాపాడరు, కాపాడలేరు. శంకరుని ధిక్కరించిన నీ గర్భం సర్వం ఖర్వమయ్యే సమయం ఆసన్నమైనది. నీ యజ్ఞం ధ్వంసమవుతుంది, నీతో నిలిచిన వారు భంగపడతారు, నీ శిరస్సు ఖండింపబడుతుంది, నిన్నాదుకునే వారే ఉండరు. శరణాగత రక్షకుడైన శంకరునే ధిక్కరించిన నీకు దిక్కెవరు? ఇదే భవిష్యవాణిగా నా హెచ్చరిక. హెచ్చరిక ఈ దక్ష ప్రజాపతికి హెచ్చరిక? హెచ్చరిక శివుడే అంతటి శక్తిమంతుడా? సర్వనాశనకర్త, నా యజ్ఞం భంగం చేయగలడా? మహర్షులారా, వేదవిధులారా, భయపడకండి. హెచ్చరికలు విని కర్తవ్యం విడగాడకండి. యజ్ఞోన్ముఖులు కండి. యజ్ఞం పూర్తి చేయించి పూరి దక్షిణలు అపూర్వ సత్కారాలు పొంది నన్ను ఆశీర్వదించండి. శరణు శరణు మహాదేవ, శరణు శరణు మహాకాల, మహారుద్ర, మహేశ్వర, శరణు శరణు. మా తల్లి సతీదేవిని దక్షుడు సమాదరింపలేదు, తిరస్కరించాడు, శివనింద చేసి ధిక్కరించాడు. శివనింద భరించలేని జగజ్జనని అవమానముతో, ఆగ్రహముతో, ఆవేశముతో యోగాగ్నిలో తనను తాను దగ్ధం చేసుకున్నది. ಹರ ಹರ ಮಹಾದೇವ. ಅಮ್ಮ ಸತಿ, ಅಮ್ಮ, ಅಮ್ಮ ಸತಿ, ಅಮ್ಮ ಪ್ರಭು. ಹರ ಹರ ಮಹಾದೇವ, ಹರ ಹರ ಮಹಾದೇವ. ಅಮ್ಮ ಪ್ರಭು, ಅಮ್ಮ ಸತಿ. Thank you.
ಹರ ಹರ ಮಹಾದೇವ 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 ಪ್ರಭು ಪರಮೇಶ್ವರ ತಮ್ಮ ಮಹತ್ತರ ಕ್ರೋಧಾಗ್ನಿ ನುಂಡಿ ಜನ್ಮಿಂಚಾನು ನೇನು మీ దివ్య శాసనం పాలిస్తాను శాసించండి వీరభద్ర మా రౌద్రం భద్రాకార మూర్తి దాల్చింది నీవు వీరభద్రుడవు శివాంశం నీవు శివతేజం నీది శివశక్తి నీది ఆజ్ఞాపించు తండ్రి సప్త సముద్రాల్లో జలం స్వాహ చెయ్యాలా కుల పర్వతాలను కూలదోయాలా బ్రహ్మాండాన్ని భస్మీపటలం చెయ్యాలా తమ దివ్యాంశ సంభూతుడను తమ చండ శాసనం పాలిస్తాను ఆజ్ఞ వత్స వీరభద్ర మాతృ సమానురాలైన సతీదేవి వలద నివారించిన వినక ఆమె తండ్రి సంకల్పించిన యాగానికి వెళ్ళింది దక్షుడు దురహంకారి నాపై నిష్కారణ ద్వేషం పూని యాగానికి నన్ను ఆహ్వానింపలేదు సకల దేవతలను దేవతా గణాలను ఆహ్వానించాడు ఆహ్వానించకపోయినా ఆత్మీయతతో అక్కడికి వెళ్ళిన మీ మాతృమూర్తిని గౌరవించలేదు ప్రతీకారంతో అవమానించాడు నన్ను దూషించాడు అవమానం భరించలేక సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైంది సతీదేవి మరణానికి కారణమైన దక్షుణ్ణి దండించు మమ్ము బహిష్కరించిన యాగాన్ని ధ్వంసం చేయి యజ్ఞరక్షణా ధర్మం నాదే కానీ ధర్మోల్లంఘనం చేసిన నీ యజ్ఞరక్షణా ధర్మం పాటించటం అసాధ్యం నీ పాపానికి తగిన రీతిని దండించటానికే ఆవిర్భవించాడీ వీరభద్రుడు అతన్ని నిలువరించటం అసంభవం నీవు తిరస్కరిస్తే వజ్రాయుధం తృణ సమానం నీవు సంకల్పిస్తే తృణమే వజ్రాయుధం పురుషోత్తమ ఆశ్రిత మందార శరణు శరణు దక్ష సుదర్శనాయుధమా అది శాస్త్రవ సంహార సమర్థం కానీ శివునిపై ప్రయోగించటానికి నిరుపయోగం శివునిపైననే కాదు ఈ భద్రమూర్తి వీరభద్రునిపైన నిష్ప్రయోజనం శివదత్తమైన సుదర్శనం శివాపరాధుల్ని దండించగల శక్తిమంతమే కాని శివునిపై ప్రయోగార్హం కాదు మూర్ఖించి ప్రయోగిస్తే అది ఆత్మనాశన హేతువు దక్షాధ్వర ధ్వంసి ముందు ఎవ్వరూ నిలవలేరు నిలిచినా గెలవలేరు తక్షణ కర్తవ్యం తక్షణ కర్తవ్యం తక్షణ కర్తవ్యం పలాయనమే పాదద్వయానికి పని కల్పించడమే హవిష్యులను ఆశించే కదా అందరూ ఇక్కడికి కట్టకట్టుకుని వచ్చారు మీ భాగం హవిర్భాగాలు నేనందిస్తా అందుకోండి